వెళ్ళగాలని కోరుతున్నాం. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే చెప్పండి. మరి ముఖ్య అతిథి డెప్యూటీ చైర్పర్సన్ దాదాపు సంతోష్ సురేష్ గారికి అర్బన్ డెప్యూటీసీ. భారతదేశంలో 40 లక్షల మంది ఉన్నారు. పింక లక్ష్మి కదా. అలాగే మన జెడ్పీ చైర్మన్ వసంతక్క గారికి, ఎంపీపీ గంగన గారికి, జెడ్పీడిసి, అలాగే మన ఎంఆర్ఓ గారైనటువంటి అర్బన్ అండ్ రూరల్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెప్పులకు ఎవరైతే విచ్చేసినారో వారందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా స్వాగతం తెలుపుతా ఉన్నాను. మరి ఈ యొక్క కేసులకు, మరి పట్టణ నాయకులకు, టీఆర్ఎస్ అభిమానులకు మహిళా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న సభా వేదిక ముందు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసి కోరు. మరి పేద బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారు చాలామంది, మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పెళ్లి చేసిన వాళ్ళకి ఎంతైతే అంతే ఆసరా అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి ఇప్పుడైతే దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, మరి కనీసం వచ్చే దసరా కన్నా అల్లుడికి పండుగొనియాలి అనేటువంటి ఉంటున్నారు దీంట్లో. మరి ఈ రకంగా ఎక్కడ ఎవరిని కూడా తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తూ మన తెలంగాణ ప్రభుత్వం, మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి వాళ్ళ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. గారు అన్ని పథకాలలో ఆడబిడ్డ కొరకు ప్రత్యేకించి పెట్టి మీ కొరకు, మనందరి కొరకు మన తెలంగాణ ప్రభుత్వం చాలా ఆచరణలో ముందు భాగంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దాంతో ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి కళ చూడాలనేటువంటి ఆలోచనతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు 50,000తో సాల్వ్ చేసుకొని 75,000 తర్వాత 1,00,116 అనేక రకాలుగా ఆడబిడ్డలకు ఈ చెక్కు రూపకంలో కూడా ఆర్థిక సాయం అందజేసుకున్నందుకు గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వారికి, మాజీ ఎంపీ సోదరి కవితక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి ఎంత మంచి స్పందన ఉందో మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ప్రాధాన్యతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 1,00,000 రూపాయలు ఉంటే చాలు, కేసీఆర్ ఇంకొక 1,00,000తో పెళ్లి చేయొచ్చని అలా మాట్లాడుకునే వారిని విన్నాను. పెళ్లి చేసి చూపించిన వారు కూడా ఉన్నారు ఎంతోమంది. అలాంటి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను. 1,16,000 ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్లి జరిగితే 1,16,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో అయితే పైన ఉన్న 116 రూపాయలు ఇచ్చే పాపన పోలేదు గత పాలనలు ఎవరైతే ఉన్నారు. కానీ అన్ని రంగాలలో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలే ముందుండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మనకు హాస్పిటల్లో కూడా పెళ్లి వేసిన తర్వాత వాళ్ళ కాంత కూడా తల్లి వారింటికి భారం కావద్దని చెప్పేసి కేసీఆర్ కిట్టుతో పాటు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లలు 12,000 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చి మనల్ని సమాజంలో పేదవాళ్లకు ఆడపిల్లలు భారం కావద్దని చెప్పేసి ఈరోజు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి అందరూ ఒకటే గుర్తుంచుకోవాలి.
ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ నాయకులు పనిచేస్తున్నారో అన్నం పెట్టిన వారిని ఎప్పటి కూడా మర్చిపోతాం చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా కూడా మునుముందు మీరు కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ఏదొచ్చినా ఒకటే పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటే గుర్తు కార గుర్తులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు 150 రూపాయలు అందుకుంటున్నారు. ఈ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ఇంకా మనముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందుకోవటం, పేద ప్రజలే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి మనందరినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, మన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అన్న వారికి ఎన్నెల రుణపడి ఉంటూ జైత్యాల రూరల్ మండలాన్ని అర్బన్ మండలాన్ని మనమందరం కూడా సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. చాలా గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాగానే మొదలుపెట్టారు. మొట్టమొదటగా ఎస్సీలకు మరియు బీద బరువు బలహీన వర్గాల వారికి ఈ పథకాన్ని పెట్టి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మైనార్టీలు కానీ ఇంకా మిగతా వర్గాలు బీద వాళ్ళు ఉంటే అది 75,000 రూపాయలు. ఆ తర్వాత 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇస్తా ఉన్నాం. దీంట్లో కులం మతం అనేది లేదు. బీదవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టి ఇలా మనందరికీ తెలుసు, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో చెట్టు కంత గాలి అన్నట్టు ఉన్నోళ్ళు ఉన్నంత ఇబ్బంది పడతారు, లేని వాళ్ళు లేనంత ఇబ్బంది పడతా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఉద్యమ కాలంలో తిరిగినప్పుడు 50,000 రూపాయలు బిడ్డ పెళ్లి కోసం తీసుకొస్తే ఆ పైసలు ఇల్లు జారిపోయినాడు కాలిపోతే వరంగల్ జిల్లాలో ఒక లంబడవాళ్ళ కుటుంబం బాధపడితే అదే రోజు అనుకునేట సార్ ఈ కార్యక్రమం మనం ప్రభుత్వం వచ్చినాక చేయాలి అని అప్పుడే చందా జమ చేసి 50,000 ఇచ్చి పెళ్లి చేసిన సారు మన కేసీఆర్ సార్. చాలా మంది మాట్లాడుతుంటారు, అరే ఏమొచ్చింది ఆయన తెలంగాణ అంటే, ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 130 కోట్ల జనం ఉన్నారు, 130 కోట్లు ప్రపంచంలో 2వ స్థానం మన ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ప్రజల్లో, ప్రపంచంలో ఎక్కువ మంది బీదవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే భారతదేశంలో, తెలంగాణలో ఉన్నది 4 కోట్లు, 130 కోట్లు దేశం ఉన్నారు, తెలంగాణలో ఉన్నది 4 కోట్ల మంది. కానీ ఒక తెలంగాణ ఆడబిడ్డలకే తెలంగాణ తల్లులకే ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం అనేది వర్తిస్తుంది. అసలు దీనికి సరిపోయే కార్యక్రమం ఏ రాష్ట్రం కూడా పెద్ద పెద్ద నాయకులందరి పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళు ఉన్న రాష్ట్రాలు కానీ ఎక్కడ కూడా ఇట్లాంటిది సరిపోయే కార్యక్రమం, ఒక ఆడబిడ్డకు సరిపోయే కార్యక్రమం, అక్క చెల్లెలకు అవ్వలకు పోయే కార్యక్రమం లేదు. అట్లనే ఇంతకుముందు చెప్పారు కేసీఆర్ కిట్ గురించి, అది ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున లేదు. ఒకప్పుడు జగిత్యాల సర్కార్ దాఖలు చూస్తే ఒక్క మహిళా డాక్టర్ ఉంటే కూర్చుండే, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మరి ఒక మహిళా డాక్టర్ ఒక పిల్లల డాక్టర్ తప్పక 500 మహిళా డాక్టర్లు లేడీ డాక్టర్, 4 పిల్లల డాక్టర్లు, సంటి పిల్లలు బీమా రైతు కూడా పెట్టే మంచి మిషన్లు ఉన్నాయి. మరి అంతేగాక రేపటి నాడు ఇవాళ పాత బస్టాండ్ ఎంత దవాఖానో అంత దవాఖాన మనం దరువు క్యాంప్లో కడుతున్నాం. ఆ కెనాల్ దిక్కు చిన్న కెనాల్ దిక్కు పోయి చూడు, మీరు లింగపేట హౌసింగ్ బోర్డ్ పోతే మీకు కనబడుతుంది, నెట్వర్క్ సాకీస్ దగ్గర చెత్తలు ఓసీసీ 3 అంతస్తుల బాగా కనబడుతుంది. అది 100 పడకల ఆసుపత్రి తల్లుల పిల్లల కోసం అని చెప్పి తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని మళ్ళీ కొత్తగా ప్రతి స్కూల్లో కూడా కరాటే శిక్షణ, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం నేర్పే కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. దానికి కూడా డబ్బులు రిలీజ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలందరికీ కూడా ఆ శిక్షణ కూడా ఇప్పించాలి ఆత్మరక్షణ కోసం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వం మరి మీ అందరి పిల్లలని పెళ్ళి లేని
తల్లి పిల్లల సంరక్షణ కోసం 1000 రోజుల పథకాన్ని చేపట్టింది. 1000 రోజుల పథకం అంటే గర్భిణీ స్త్రీ ఉన్నప్పటికీ పెడితే పిల్లవాడు 2 సంవత్సరాలు పెరిగేంత వరకు ఆ తల్లి పిల్ల గురించి ఆలోచించే కార్యక్రమం 1000 రోజుల కార్యక్రమం చేపట్టింది. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం మరి అంగన్వాడీల ద్వారా తల్లి పిల్లల సంరక్షణ కోసం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తహసీల్దార్లకు పాల్గొన్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. తుమ్మలపల్లి శారద సర్పంచ్ ఎంపీ అమ్మా ఇక్కడ చూడ సార్ సార్ నేను చెబుతో పాటు మన ఎమ్మెల్యే గారు ఎదుగుదల నర్సవ్వ సర్పంచ్ అనంతరం ఎదుగుదల నర్సవ్వ కొంచెం బ్యాక్ ఒక్క స్టెప్ ఎస్ రైట్ రెడీ పిల్లల భాగ్యవ అనంతరం కలెడ లక్ష్మీ తిరుపతి బల్ల కుంట లక్ష్మి వెంగమ్మ కల్లెడ గ్రామం లక్ష్మి కల్లెడ జీవిత రాజశేఖర్ జాబితాపూర్ సట్ట లక్ష్మి అల్లె మంజుల సర్పంచ్ మరియు ఎంపీటీసీ కుక్కుల వనిత జాబితాపూర్ బొమ్మకట్టి లక్ష్మి బొమ్మకట్టి లక్ష్మి జాబితాపూర్ జాగిరి లక్ష్మి సీతాది రాజమ్మ జాబితాపూర్ పరిగెల సూర్య కోరంల బుర్ర జమున కోరంల గొల్లపల్లి వెంకమ్మ కోరంల గొల్లపల్లి వెంకమ్మ కోరంల అందరూ వస్తారు రైట్ మాలపల్లి మాలపల్లి లక్ష్మి హైదర్పల్లి పుట్నాల పోసాని కొండల్వాల అరుణ